పాదయాత్రలో రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2340 కోట్ల రూపాయల వ్యయంతో 2 లక్షల బోర్లు ఉచితంగా కల్పిస్తున్నట్టు రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు కంభాల జోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిపురపు జగన్మోహన్, పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మీరు శ్రీ కంభాల జోగులు గారికి, అదేవిధంగా మన రాజా నియోజకవర్గం నుంచి మన రేగడి వంగర సంతకవిటి మండలాల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, పేరు పేరున వారికి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్ సార్ సంతకవిటి రాజా రేగడి సంతకవిటి వంగరా సార్, అదేవిధంగా నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చినటువంటి రైతు మిత్రులకి, అదేవిధంగా రాజాం రేగడి సంతకవిటి మండలం నుంచి వచ్చినటువంటి అధికారులు, అదేవిధంగా మన మండల MDOS, MROS, జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి ఒకడుగేస్తే నేను రెండు వేస్తాను, కానీ ఆయన ఈరోజు ఒకడుగే కాదు, రెండు అడుగులే కాదు, ఎన్నో అడుగులు వేసి ముందుకు వెళ్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు మరి భారతదేశ చరిత్రలో మరి ఎక్కడ లేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఓ పక్క కరోనా వ్యాధి వచ్చింది, వారికి ఆయన నాశనం అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అప్పటికీ మన ప్రభుత్వం సరిగ్గా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా సరే ఓ పక్క కరోనా, ఇవన్నింటినీ చూసుకొని ఆయన ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు. ఏదైతే పాదయాత్రలో ప్రదర్శన కల్పేతల్లో ఆయన ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసినవన్నీ కూడా ఈనాటికి మేనిఫెస్టోలో కమిషన్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా అవి కాక చక్రం కూడా ఒక 30 కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది, చక్రం కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రైతుల పక్షపాతి మన జగన్మోహన్ రెడ్డి గారు, ఒకటి కాపాడి కుడుకాలు ఎడబడాల కోసం మనం మేము జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ కలిస్తే 151 కోట్లతో మరి ఎడబకాల కుడుకాల వాడు కూడా మరి ఫైనాన్స్ శాఖ కూడా రావడం జరిగింది.